वेलकम टू माय यूट्यूब चैनल सो तेलुगु अकाडमी बुक लो भागंगा मनम केमिस्ट्री क्लास अयिनटुवंटि सेकंड परमाणु निर्माणम अने क्लास चूद्दाम सो इंतकमुंदु नेनु ऑलरेडी फस्ट क्लास पदार्थम अने क्लास चेयडम जरिगिंदि इंका एवरैते आ वीडियो चूडलेदो फस्ट आ वीडियो चूडंडि सो परमाणु निर्माणम अनेदि कूडा चाला सिंपल చిన్న చాప్టర్ తొందరనే కంప్లీట్ అవుతుంది కాబట్టి మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి సో మనం ఒకసారి లెసన్ చూద్దాం సో పరమాణు నిర్మాణం అసలు పరమాణు నిర్మాణం ఈ బుక్ ఏంటంటే మీకు బేసిక్స్ నుంచి ఉంటాయి మీరు ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలంటే సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఇవి ఉంటాయి కెమిస్ట్రీ బట్ మనం అప్పుడు అంతా అంటే ఏదో బట్టి పెట్టినట్టు చదువుతాం బట్ కాకపోతే మీరు ఈ బుక్ చదివితే బేసిక్స్ నుంచి ఉంటాయి మళ్ళీ మీరు ఏదో కొత్త ఆథర్ బుక్ తీసుకొని చదవాల్సిన అవసరం ఉండదు ఇది ఒక బుక్ చదివితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అది నేను చెప్పడం కాదు మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా తెలుగు అకాడమీ బుక్ అనేది ప్రిఫరెన్స్గా తీసుకుంటారు ఫస్ట్ రిఫరెన్స్గా తీసుకుంటారు బుక్ సో కాబట్టి ఈ బుక్ చదవండి ఒకటికి రెండు సార్లు చదివి గుర్తుపెట్టుకోండి అన్ని పాయింట్స్ మీకు కంపల్సరీ ఫుల్ మార్క్స్ వస్తాయి సో ఫస్ట్ వచ్చేసి డాల్టన్ భావన ప్రకారం ఇంకా విభజించడానికి వీలు కాని అతి సూక్ష్మ కణమే పరమాణు కానీ ఆ తర్వాత పరమాణు మధ్య భాగం కేంద్రకంలో ధనావేశపూరిత కణాలైన ప్రోటాన్లు తటస్థ న్యూట్రాన్లు ఉంటాయని కనుగొన్నారు వీటిని ఏమంటారు అంటే న్యూక్లియన్లు లేదా కేంద్రక కణాలు అంటారు ఈ కేంద్రకం చుట్టూ రుణావేశ పూరిత ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో అత్యంత వేగంతో చలిస్తూ ఉంటాయి రసాయన చర్యలలో ఎలక్ట్రాన్లు పాల్గొంటాయి న్యూక్లియర్ చర్యలలో న్యూట్రాన్లు లేదా ప్రోటాన్లు పాల్గొంటాయి పరమాణు నమూనాను ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు ఎవరంటే థామ్సన్ రూదర్ఫర్డ్ నీల్స్ బోర్ సో ఇది ఏంటంటే నార్మల్గా మీరు ఏదైనా ఆథర్ బుక్ తీసుకుంటే పరమాణు నిర్మాణం అని స్పెషల్గా ఒక లెసన్ అనేది ఉండదు బట్ ఇది ఏంటంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరెవరు ఉన్నారు ఎవరు స్థాపించారు అని కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా అవి వాటి గురించి ఇందులో ఇవ్వడం జరిగింది మనం ఇందులో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం చాలామంది ప్రీవియస్గా నేను వీడియో చేసినప్పుడు క్వశ్చన్స్ కూడా యాడ్ చేయమని అన్నారు సో అందుకనే క్వశ్చన్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటే చాలా చాలా యూజ్ ఉంటుంది డైరెక్ట్ ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి సో అందుకని ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి సో ఫస్ట్ వచ్చేసి పరమాణువులోని కేంద్రక వ్యాసం ఎంత ఉంటుందని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి సింపుల్ 10⁻³⁰ సెంటీమీటర్ అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీరు ఒకసారి క్వశ్చన్స్ అన్నీ ఒక నోట్ తీసుకొని రాసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పదార్థపు అతి చిన్న కణం ఏది దీనికి వచ్చేయలేదు పరమాణువు అంటే ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సో నెక్స్ట్ వచ్చేసి పరమాణు కేంద్రకంలో ఉండే కేంద్రక కణాలు ఏవి ఇది చాలాసార్లు అడిగింది ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగిన రోజులు ఉన్నాయి సో కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోవాలి సో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు అంటే ఇప్పుడు కేంద్రకం ఉంటుంది అందులో కేంద్రక కణాలు ఏవి అని అడుగుతున్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఏం లేదు అందులో ఏముంటాయంటే ఎలక్ట్రాన్లు ఉండయి ప్రోటాన్లు న్యూట్రాన్లు మాత్రం ఉంటాయి సో అంటే 3 & 2 ఏ ఆప్షన్ ఇది కాదు 1 & 3 కాదు ఇదే ఆన్సర్ రైట్ ఆన్సర్ బి ఆప్షన్ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక కణాలు ఏవి ప్రాథమిక కణాలు అంటే ఏమిటిదని అడుగుతున్నారు సో ప్రాథమిక కణాలు అంటే బేసిక్గా అన్నీ ఉంటాయి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వచ్చేసి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి గల కారణం ఇప్పుడు కేంద్రకం ఉంటాయి కదా దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి దానికి కారణం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అభికేంద్రక బలం వల్ల కేంద్రకం చుట్టూ అనేది ఎలక్ట్రాన్లు తిరుగుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు ఇది రైల్వే గ్రూప్ డిలో హ్యాజరీస్ ఇదే క్వశ్చన్ అడిగిండు మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసి చెక్ చేసుకోండి డైరెక్ట్ ఇదే క్వశ్చన్స్ ఇవే ఆప్షన్స్ సేమ్ టు హ్యాజరీస్ ఇచ్చిన రోజులు ఎన్నోసార్లు ఇచ్చారు ఈ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ చూసుకోండి ఫస్ట్ ఏంటంటే ఇది జతపరచము పట్టిక 1 పట్టిక 2 పుచ్చకాయ నమూనా గ్రహమండల నమూనా వృత్తాకార కక్షలు కృష్ణ వస్తు వికీర్ణం సో ఇట్లా వచ్చేసి ఏంటంటే నీల్స్ బోర్ థామ్సన్ రూదర్ఫర్డ్ కాంప్టన్ ప్లాంక్ ఇది జతపరచమని అడగడం జరుగుతుంది మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పుచ్చకాయ నమూనా ఎవరంటే థామ్సన్ పుచ్చకాయ నమూనా ఎవరు థామ్సన్ అదేవిధంగా గ్రహమండల నమూనా ఉన్నది కదా దీని రూదర్ఫర్డ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వృత్తాకార కక్షలు అంటే ఏంటంటే నీల్స్ బోర్ అతను వృత్తాకార కక్షలను ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా కృష్ణ వస్తు వికీర్ణం అంటే ప్లాంక్ అనే అతను వివరించడం జరిగింది అంటే ఆప్షన్ వచ్చేసి సి రైట్ ఆన్సర్ అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి ఐసోటోపులు అంటారు కదా వేటిని అంటారని అంటాను సింపుల్ ఏం లేదు పరమాణు సంఖ్య 1 ఉండి ద్రవ్యరాశి సంఖ్య వేరు అంటే పరమాణు సంఖ్య ఉంటుంది కదా అది 1 ఉండాలి ద్రవ్యరాశి అనేది వేరుగా ఉన్నా కూడా
దాన్ని ఐసోటోపులు అని అంటారు. ఇది నెక్స్ట్ క్లాస్లో మనకు వస్తాయి ఐసోటోపులు ఐసోటోన్స్ అని, వాటి గురించి చెప్తాం. సో మీరేం టెన్షన్ పడకుండా ఆ వీడియోస్ కూడా వస్తాయి. క్రింది అంశాలలో హైడ్రోజన్ ప్రత్యేకత ఏంది, హైడ్రోజన్ అనేది దాని ప్రత్యేకత ఏంది అని అడుగుతున్నారు. దీని ప్రత్యేకత అంటే ఏంటంటే, సో పరమాణు సంఖ్య పరమాణు భారం సమానంగా ఉంటుంది, రైట్. న్యూట్రాన్లు లేనిది, రైట్. న్యూట్రాన్లు ఉండవు హైడ్రోజన్కు. జ్వలనశీల అంటే మండే స్వభావం కూడా ఉంటుంది. అత్యంత తేలికైన మూలకం కూడా, రైట్. అంటే అన్ని రైట్ ఇవన్నీ, అంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రెగ్యులర్ కావాలి, తొందర మేము తొందర చదువుకోవాలి, తొందర చేయండి అని అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పినట్టు ఈ వీడియోకి ఒక 30 లైక్స్, ఒక 30 లైక్స్ చేస్తే మీరు ఎప్పుడు చేస్తారో చేసే వెంబడినే మీకు వీడియోస్ రెగ్యులర్గా మా ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు రెగ్యులర్గా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్డ్ బటన్ ఉంటుంది కదా, దాని పక్కపోతే బెల్ ఐకాన్ ఉంటుందా, దాన్ని క్లిక్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వస్తాయి, ఫస్ట్ మీరే చూడగలుగుతారు. సో కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మీ గురించే తెలుగు అకాడమీ బుక్స్ మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరికాయి. మీ గురించే మేము వీడియో చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో కొంచెం మాకు ఎంకరేజ్ చేయండి, సరిపోతుంది. మేము రెగ్యులర్గా వీడియో చేస్తాము. మొత్తం 13 క్లాసెస్ ఏమి ఉన్నాయి కెమిస్ట్రీ నుండి. 13 క్లాసెస్ ఒక 6 to 7 డేస్లో గట్టిగా వీడియో చేస్తే కంప్లీట్ అవుతాయి. బట్ కాకపోతే మీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తేనే మేము ఎక్కువ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి 30 లైక్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఆవర్తన పట్టిక అనే క్లాస్ ఉంటుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆవర్తన పట్టిక అనేది రైల్వేలో కానీ మన స్టేట్ ఎగ్జామ్స్లో, కానిస్టేబుల్ ఎస్ఐలో కానీ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఆ క్లాస్ నుండి. సో కాబట్టి ఆ క్లాసెస్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే గైస్. బాయ్.